Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాజీ సీఎంకు బీజేపీ బంపర్ ఆఫర్, పొత్తులపై ప్రభావం ఉంటుందా? బీజేపీ కీలక నేతలపైన గురి పెట్టింది. ఎన్నికల వేళ రెండు రాష్ట్రాల్లోనూ చేరికలపై ఫోకస్ చేసింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కాషాయం కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన నల్లారి కుటుంబం ఇప్పుడు పూర్తిగా ఆ పార్టీకి దూరమైంది. నల్లారి కిషోర్ టీడీపీలో ఉండగా కిరణ్ బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. వైసీపీకి రాజకీయ ప్రత్యర్థి అయిన కిరణ్ ఇప్పుడు బీజేపీలో కీలక పదవి ఆఫర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ కు బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసింది. ఎన్నికల వేళ పొత్తు రాజకీయాలలో కిరణ్ కీలక పాత్ర తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. నల్లారి కుటుంబం కాంగ్రెస్ తో సుదీర్ఘకాలం కొనసాగింది. 2010లో కిరణ్ ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమం, జగన్ వ్యవహారం సెట్ చేసేందుకు అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కిరణ్ పైన నమ్మకం పెట్టుకుంది. జగన్ పైన కేసులు, ఆ తర్వాతి పరిణామాల్లో కాంగ్రెస్ నిర్ణయాల వెనుక కిరణ్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తన వాయిస్ వినిపించారు. రాష్ట్ర విభజన సాధ్యం కాదని, విభజన జరిగితే తెలంగాణ నష్టపోతుందని వాదించారు. కానీ విభజన పూర్తయింది. సీఎం పదవికి కాంగ్రెస్ కు కిరణ్ రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేశారు. ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదు. తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కానీ పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో కొద్ది రోజులుగా బీజేపీ ముఖ్య నేతలు మంతనాలు సాగిస్తున్నారు. గతంలోనే కిరణ్ బీజేపీలో చేరతారనే ప్రచారం సాగినా అప్పట్లో ఖండించారు. కిరణ్ కు రాజ్యసభ సభ్యత్వంతో పాటుగా మరో కీలక పదవిపై పార్టీ నాయకత్వం నుంచి హామీ వచ్చినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కిరణ్ సేవలు ఉపయోగపడతాయని బీజేపీ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణలో కిరణ్ పైన ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ బీజేపీకి కిరణ్ సేవలు ఏ రకంగా ఉపయోగించుకుంటారనే చర్చ మొదలైంది. ఏపీలో ఇప్పుడు బీజేపీ ఎన్నికల వేళ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిస్తే ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీ బీజేపీలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో తొలి నుంచి నల్లారి కుటుంబం టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసింది. సమైక్యాంధ్ర పార్టీ ద్వారా 2014లో టీడీపీకి కొంత లోపాయకారిగా సహకారం అందించారని విమర్శ ఉంది. అదే సమయంలో కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ టీడీపీలో చేరారు. రానున్న ఎన్నికలలో పీలేరు నుంచి పోటీ చేయనున్నారు. ఇటు కిరణ్ బీజేపీలో చేరుతున్నారు. నాడు వైఎస్ఆర్ కు విధేయుడిగా ఉన్న కిరణ్ ఆ తర్వాత జగన్ కు రాజకీయ ప్రత్యర్థిగా మారారు. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సుదీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉంది. ఈ సమయంలో బీజేపీ వైసీపీ సంబంధాల్లో కిరణ్ పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది. దీంతో పాటుగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు దిశగా చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్న వేళ బీజేపీలో చేరుతున్న జగన్ చిరకాల రాజకీయ ప్రత్యర్థి కిరణ్ రోల్ ఏంటనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు కిరణ్ బీజేపీలో ఎంట్రీ ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు కారణమవుతోంది.